సాయుధ పోరాటం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనవేరి ప్రభాకరరావు గారు చేసినటువంటి ఆ దళం చేసినటువంటి త్యాగాలు చాలా గొప్పవి. ఆయన ఉన్నత చదువులు చదివి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండి కూడా ఆ అవకాశాలని భవిష్యత్తునంతా వదిలేసుకొని పేద ప్రజల కోసం సాధారణమైనటువంటి భూమి గుర్తు లేనటువంటి అత్యంత ప్రజానీకం కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి మహానాయకుడు. ఆయన దళాల్లో ఉండి ఈ ప్రాంతంలో భూస్వాములను గడగడలాడించినటువంటి యోధుడు విరోచితంగా ఎదుర్కొంటూ తన స్టెన్గన్తో చివరిదాకా పోరాడి గుట్టల్లో అసలు వాసినటువంటి మహాయోధుడు అమరవీరుడు కామ్రాడు అనగానే ప్రభాకరరావు గారికి సీపీఎం తెలంగాణ కమిటీ తరఫున నా తరఫున హృదయపూర్వక జ్వరాలు తెలియజేస్తున్నాను. అట్లాగే తెలంగాణలో అమరలేనటువంటి ప్రముఖ నాయకులు వీరనా రైలమ్మ కానీ దొడ్డి తొమరయ్య కానీ ఇంకా అనేక మంది భూమి కోసం భక్తి కోసం సాగినటువంటి ఆ పోరాటంలో అసూలు అర్పించారు. వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాం. అట్లాగే ఆనాటి ఆశయాలు ఇప్పటికీ ఇంకా నెరవేరలేదు. ఆ భూమి సమస్య అపస్కృతంగానే ఉంది. కేసీఆర్ గారు చెప్తున్నాడు అసెంబ్లీలో ఏమనంటే రాష్ట్రంలో భూస్వాములు లేరంటే ఇది ఆశ్చర్యకరమైన మాట. కానీ భూమి అంటే భూస్వాములు అంటే భూస్వాముల స్వభావం ఏమిటో తెలియదు మనకి. భూమి కలిగి ఉండే మాత్రం భూమి మీద పనిచేయని వాళ్ళు ఇంకా లక్షల మంది ఉన్నారు. భూ కేంద్రీకరణ ఉంది. ఆయన తప్పు లెక్కలు చెప్తున్నారు. ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కేసీఆర్ గారు గుర్తు చేస్తున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఈనాడు కమ్యూనిస్టులపైన దాడిని ప్రత్యక్షంగా ఎత్తిపెట్టింది. సీతారాం యెచూరి సిపిఎం ప్రధాన కార్యదర్శి, అట్లాగే జైపీ ఘోష్ ఆర్థికవేత్త, అట్లాగే యుగేంద్ర యాదవ్ ఇంకా జాతీయ ప్రముఖులందరికీ ఢిల్లీ అలర్ట్లోకి వాళ్లకు లింకు పెట్టడం, సిఏఏకు ఎన్పిఆర్కు వ్యతిరేకంగా సాగినటువంటి ఈ ఉద్యమాల్ని నిరసన కార్యక్రమాలను కూడా ఇట్లాంటి క్రిమినల్ చర్యలతో ముడిపెట్టి కమ్యూనిస్టులు వేధించడానికి అక్రమ కేసులు పెట్టడానికి మోడీ ప్రభుత్వం పొందుకుంటుంది. దీనికి ముఖ్యమైన కారణం ఒకటే, మోడీ యొక్క లేక అమిత్ షా యొక్క దాని వెనక ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం. ఈ దేశంలో ముస్లింలు క్రిస్టియన్లు కమ్యూనిస్టులు ఈ దేశానికి శత్రువులు అనేది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళ సిద్ధాంతకర్త గోల్వాల్కర్ దగ్గర నుంచి, సావర్కర్ దగ్గర నుంచి, హెక్కేవార్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ అవి రాతపూర్వకంగా ఉన్నాయి. కాబట్టి ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ రోజున కమ్యూనిస్టులపైన దాడి మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులపైన ప్రజాశక్తులపైన ఇంకా పెద్ద ఎత్తున దాడి ప్రారంభమవుతుంది. అనేక దుర్మార్గమైన చట్టాలు తీసుకొచ్చారు, ఉపాధి చట్టం లాంటివి. ఇంకా దేశద్రోహం కింద అనేక మందిని నిర్బంధించిన పనిలో ఉన్నారు. ఆఖరికి సోషల్ మీడియాలో మోడీకి ఒక పోస్ట్ వ్యతిరేకంగా పెట్టినా విమర్శ పెట్టినా సరే అడ్రస్ తెలుసుకొని అక్రమ కేసులు పెట్టే దుర్మార్గానికి కొనుక్కున్నది. అట్లాగే ప్రశ్నించే మేధావుల్ని నరికేయడానికి కూడా కొనుక్కుంటాం. ఈరోజు సాయుధ తెలంగాణ పోరాటం నాటి స్ఫూర్తిని గుర్తు చేసుకొని ఈ నియంతృత్వ కాషాయ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి దేశ ప్రజలందరూ ముందుకు రావాలని కమ్యూనిస్ట్ పార్టీ మనసు పిలిపిస్తాను. దర్శనం చూసినాం. అది హిందూ ముస్లింల మధ్య పోరాటంగానే వాళ్ళు భావిస్తున్నారు. ఇది చాలా అవాంఛనీయం. వీరులకి జుహార్, సాయుధ పోరాట అమరులకి వర్ధిల్లాలి ఎర్ర జెండా, జుహార్, సాయుధ పోరాట అమరులకు జుహార్.
మన వీరులకు జోహార్ జోహార్।